దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. మంగళవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ రైతన్నలకు పొన్నంత అండగా నిలుస్తూ ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన సమయంలో ఈ బీమా ఒక వరంలా పనిచేస్తుందని అన్నారు. ఈ క్రాప్ లో నమోదు చేసుకున్న ప్రతి ఎకరా భూమికి పంట బీమా వర్తింపు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చరిత్రలో వ్యవసాయ రంగంలో సరికొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. రైతులపై ఒక పైసా కూడా ఆర్థిక భారం లేకుండా రైతుకు రక్షణగా నిలుస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్నపూర్ణ అనే పేరు ఉందని దీన్ని సార్థకం చేసుకున్నటకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 500 కోట్ల రూపాయల పంటల బీమా పథకం కింద రైతులకు జమ అయిందని స్పీకర్ అన్నారు. రికార్డు స్థాయిలో సకాలంలో పరిహారాన్ని అందించే రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఉండడం మనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు గ్రామాల్లో పెద్ద ఎత్తున ఈ పంటలు నమోదు చేస్తున్నాయని అన్నారు. 252 కోట్లు ఈవేళ నేరుగా 2019 తాలూకా డాక్టర్ వైఎస్ఆర్ ఇన్సూరెన్స్ పథకం కిందను రైతాంగానికి జమ చేయడం జరిగింది. ఇది గతంలో మిగిలిపోయినటువంటిది, చెల్లించలేనటువంటి దాన్నంత కూడా ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం స్పష్టంగా ఒక్క పైసా కూడా బకాయి లేకుండా చెల్లించడం జరిగింది. అదే సమయంలో ప్రతి సంవత్సరం కూడా జనవరి ఫిబ్రవరిలో ఈ క్రాప్ కటింగ్ అన్నటువంటిది మొత్తం అంచనా వేసి దాని ప్రకారం నెక్స్ట్ మార్చి ఏప్రిల్లో ఇక నుంచి రెగ్యులర్గా ఈ డాక్టర్ వైఎస్ఆర్ బీమా పథకాన్ని పూర్తిగా పంటల బీమా, ఉచిత పంటల బీమా పథకాన్ని పూర్తిగా రైతాంగానికి చెల్లించే ఒక రైతు యొక్క క్యాలెండర్ని ఏ నెలలో ఏవేవి చెల్లిస్తున్నాము, ఏ నెలలో ఏవి ఎలా జరుగుతాయి అన్నటువంటిది ప్రభుత్వం ఒక క్యాలెండర్ పెట్టుకొని దాని ప్రకారం రైతాంగానికి మొత్తం అందాల్సినటువంటి ఇన్సూరెన్స్ అయినా కానీ, రైతు భరోసా డబ్బులు కానీ, లేదా మరొకటి కానీ, మరొక ఏదైనా కానీ అది చెల్లించే ఒక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇది భారతదేశంలోనే బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం. దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ఆర్ రైతులపై ఒక పైసా కూడా ఆర్థిక భారం లేకుండా, ఒక పైసా కూడా రైతుల మీద ఆర్థిక భారం లేకుండా పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తూ సాగు చేసి ఈ క్రాప్లో నమోదు చేసుకున్న ప్రతి ఎకరానికి పంటల బీమా పరిధిలో చేర్చి రైతుల తరపున బీమా సొమ్ము ప్రభుత్వమే చెల్లిస్తూ ఉచిత పంటల బీమా అమలు చేసినటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను. నేను ఎందుకంటే ఒక రైతుగా, తర్వాత నేను రాజకీయాలు స్పీకర్ ఇవన్నీ పక్కన పెట్టండి, నాకు తెలిసి ఈ బీమా పంటల పథకాన్ని రైతాంగానికి అందడం అంటే అది గగన విద్య మిథ్యే. కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. కానీ ఈరోజు 468 కోట్లు 2019లో రైతులు కట్టాల్సిన ప్రీమియం వాటా 468 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి వాటా 503 కోట్లు, మొత్తంగా 971 కోట్లు బీమా కంపెనీలకు జగనన్న మాత్రమే పూర్తిగా చెల్లించినాడు, ప్రభుత్వం చెల్లించింది. కాబట్టి ఇప్పుడు రైతాంగానికి 971 కోట్ల రూపాయలు ఈరోజు అవి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనికి చేరాయని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఈ సంవత్సరం కూడా మళ్ళీ మనకి రేపు జనవరి ఫిబ్రవరిలో మొత్తం ఈ క్రాపింగ్ సిస్టమ్ అంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత మార్చి ఏప్రిల్లో ఆ తారీఖుల్లో ఆ నెలల్లో ఈ సంవత్సరం అనేటువంటిది కూడా ఈ బీమా పథకాన్ని చెల్లించడం జరుగుతుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ. రైతాంగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ఆర్థిక మొత్తాలని నేరుగా వారి ఖాతాలోనికే జమ చేర్చే ప్రభుత్వం ఈరోజు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎందుకంటే మనందరికీ తెలుసు ఈనాడు రైతు ఆరుగాలం కష్టపడి
తీరా పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలు మనం చూస్తున్నాం మనం అనేక తుఫాన్లు ఎదుర్కొంటున్నారు అనేక క్షామ ప్రాంత క్షామ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు చీడపీడ పురుగులు వలన పంటలు నష్టపోయే పరిస్థితులు ఎదుర్కొంటున్నారు కాబట్టి వీటన్నిటిని కూడా ఈ బీమా పథకం కింద చేర్చి రైతాంగాన్ని ఆదుకోవడమే ప్రధానమైనటువంటి బాధ్యతగా ఈనాడు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం తరపున ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।